ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకందరికీ కూడా శుభాభి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మన ముందుకు వస్తూ ఉండగా మనము శ్రద్ధగా విని మనము దేవుని చేత దేవుని ద్వారా మనము దీవించబడి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 1-7 భాగాలు. యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 1-7 భాగాలు. ఆ తదుపరి 11వ వచనం కూడా మనము చదువుకోగలిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ 7 వచన భాగాలలో కూడా ఒక సందేశం, ఒక అద్భుతమైన మాటను దేవుని యొక్క ప్రజలకు దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా అందిస్తూ ఉన్నాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక మంచి సందేశాన్ని తన ప్రజలకు ఇస్తున్నాడు అనే ఆ యొక్క సారాంశం ఈ వాక్యములో మనకు కనబడుతూ ఉందన్నమాట. అప్పుడప్పుడు ప్రభు తన ప్రజల గురించి చక్కగా కొన్నిసార్లు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మంచిగా, శ్రేష్టంగా ఆయన గద్దిస్తూ, ఖండిస్తూ, ప్రేమిస్తూ ఎన్నో పర్యాయాలు దేవుడు తన ప్రజల ద్వారా మాట్లాడిన మాటలు మనం బైబిల్ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం. కొన్నిసార్లు ప్రభు ప్రేమిస్తూ మాట్లాడతాడు, కొన్నిసార్లు ప్రభు గద్దిస్తూ మాట్లాడుతూ ఉంటారు, కొన్నిసార్లు ప్రభు ఖండిస్తూ మాట్లాడుతూ ఉంటారు, కొన్నిసార్లు ప్రభు సరిచేస్తూ మనతో ప్రభులు వారు మాట్లాడుతూ ఉంటారు. అయిన మనతో మాట్లాడే విధానం ఏదైనప్పటికీ కూడా అది మన యొక్క జీవితానికి ఆశీర్వాదం, మన భవిష్యత్తుకు ఒక మంచి ప్రణాళిక, ఒక నాందిగా, పునాదిగా అది ఉండడానికి అవకాశం ఉందని ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా గమనించి, ఆలోచించి, అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళగలగాలి. యిర్మీయా అనగా యెహోవా స్థాపించువాడు, లేదా యెహోవా ఘనపరచువాడు, లేక యెహోవా లేపువాడు అని 3 పర్యాయ పదాలు ఈ మాటకు అర్థాలు మనకి బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. యెహోవా స్థాపించువాడని, ఘనపరచువాడని, యెహోవా లేపువాడని, ఈ విధంగా కొన్ని కొన్ని అర్థాలు బైబిల్ గ్రంథములో ఆ విధంగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు యిర్మీయా ప్రవక్తను తన ప్రజల కొరకు దేవుడు స్థాపించాడు, నిలబెట్టాడు, ప్రత్యేకించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడప్పుడు దేవుని ప్రజల కొరకు దేవుడే ఒక సాధనంగా తన సేవకుణ్ణి నిలవబెట్టుకొని అప్పుడప్పుడు ప్రభులు వారు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు స్థాపించిన వ్యక్తి యొక్క మాట ప్రతి వారు వినాలి. ఆ విధంగా వినడం అది శ్రేయస్కరం, శుభస్కరం. దైవజనుడు మాట్లాడుచున్న ప్రతి మాట కూడా ఒక వ్యక్తి విని ఆ ప్రకారంగా జీవించగలిగితే నిజంగా ఆ వ్యక్తులు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగలిగి ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంది అని మనము గణపరచాలి, మనము గమనించాలి. దేవుణ్ణి గణపరిచే ఈ వ్యక్తిగా 2వదిగా యిర్మీయా ప్రవక్త ఉన్నాడని ఆ మాటకు 2వ అర్థం కూడా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. యిర్మీయా అనగా యెహోవా ఘనపరచువాడు అని ఆ మాటకు అర్థం. ఒక సేవకుణ్ణి దేవుడు స్థాపిస్తే, ఒక సేవకుణ్ణి ప్రభువు పిలిచినట్లయితే, పిలిచిన ప్రభువే, స్థాపించిన ప్రభువే, స్థిరపరిచిన ప్రభువే అప్పుడప్పుడు కూడా తన సేవకులను దేవుడు ఘనపరుస్తూ ఉంటాడు, అభినందిస్తూ ఉంటాడు. దేవుడు ఘనతకు పాత్రులుగా ఆ ప్రజలను చేయటానికి అవకాశం ఉందని ఈ రోజున బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట.
దైవజనుడు ఎప్పుడు కూడా యిర్మీయా ప్రవక్త వలె నన్ను ప్రభు పిలిచాడు, నన్ను ప్రభు ప్రతిష్ఠించాడు, స్థాపించాడు అని ఒక సేవకుడు ఎప్పుడు కూడా ఈ మంచి ఉద్దేశం కలిగి దేవుని సేవలో ప్రతి సేవకుడు ఆ విధంగా కొనసాగగలిగితే నిజంగా తప్పిపోవటానికి కానీ తప్పు చేయటానికి కానీ అపరాధము మోపబడిన దైవజనుడిగా ఉండడానికి కానీ ఎప్పుడు కూడా సేవా పరిచర్యలో అవకాశం ఉండదు అని మనము గమనించి ఆలోచించాలి. మనల్ని పిలిచిన ప్రభు మనల్ని స్థాపించకపోతే, మనము దేవుని చేత స్థాపించబడకపోతే, మనము స్థిరపరచబడకపోతే నిజంగా మన సేవ, మన స్థితిగతులు అన్నీ కూడా అస్థిరంగా మార్చబడే ప్రమాదం ఉందని గమనించి ఆలోచించాలి. కాబట్టి సేవకుడు దేవుని యొక్క సేవలో పరిచర్యలో ఉన్నప్పుడు యిర్మీయా ప్రవక్త వలె దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడ స్థిరపడాలి, ఎక్కడ పెట్టాడో అక్కడ స్థాపించబడాలి, ఎక్కడ ప్రభు పనిచ్చాడో మనం ఆ పనిలో నాటబడిన వాళ్ళుగా, నాటబడిన వారిగా, నిలవగలిగిన వారిగా ఉన్నప్పుడు నిజంగా మన జీవితాన్ని ప్రభులు వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయడానికి అవకాశం ఉంది. మనము స్థాపించబడితే, మనము స్థిరపరచబడితే ఆ సేవలో మనకిచ్చే బహుమానం ఏంటంటే మనకి దేవుడు ఎప్పుడు కూడా ఘనతనిస్తాడు, మహిమనిస్తాడు, తన ప్రభావాన్ని మనకి దేవుడు కనపరుస్తూ ఉంటాడు. ఈ విధంగా సేవకుడు ఘనపరచబడుతూ ఉంటే నిజంగా సేవకునికి ఆశీర్వాదం, ఆ సేవకుని ద్వారా దేవునికి కూడా, పరమందున్న ప్రభునకు కూడా ఘనత, మహిమ, ప్రభావాలు కలగడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. మరొక మాట బైబిల్లో మనము చూడగలిగితే యిర్మీయా అనగా యెహోవా లేపువాడు అని ఆ మాటకు బైబిల్ గ్రంథములో అర్థము ఆ విధంగా ఉందన్నమాట. యిర్మీయా పడిపోయాడా దేవుడు లేపటానికి? యిర్మీయా పతనమైపోయాడా ప్రభులు వారు మరలా ఆయనను పైకి లేవనెత్తటానికి అని అంటే లేదు, లేదు, యిర్మీయా పడిపోలేదు, యిర్మీయాను దేవుడు లేపినట్టుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం. యిర్మీయాను దేవుడు లేవనెత్తినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడు యిర్మీయా పడిపోయాడు, ఏ స్థితిలో అని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథం యిర్మీయా గురించి అమూల్యమైన మాటలు, గొప్ప గొప్ప అద్భుతమైన మాటలు బైబిల్లో చెప్పబడ్డాయి. యిర్మీయా విలాపకర్తని, యిర్మీయా రోదించే ప్రవక్తని, యిర్మీయా కన్నీరు విడిచే ప్రవక్తని ఎన్నోసార్లు బైబిల్ గ్రంథం ఆయన విషయంలో ఆ విధంగా మాట్లాడుతూ ఉందన్నమాట. ఏడ్చే ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేయగలిగితే అందరూ ఏడ్చారు, కానీ అందరూ కంటతడి పెట్టిన ప్రవక్తలు చాలామంది ఉన్నారు, కానీ కానీ యిర్మీయా వలె ఏడ్చిన ప్రవక్తలు, ఏ ప్రవక్తలు కూడా లేరు అని మనం గ్రహించి ఆలోచించాలి. యిర్మీయా వలె దేవుని సముఖములో కన్నీరు విడిచే ప్రవక్తలు ఎవరు లేరు అని మనం గమనించి ఆలోచించాలి. తన ప్రజలు అతులైపోతూ ఉన్నప్పుడు, తన ప్రజలు నాశనమైపోతూ ఉన్నప్పుడు, తన పట్టణం పట్టబడినప్పుడు, తన ప్రజలు చెరగొట్టుకొని పోబడుతూ ఉన్నప్పుడు, ఆ పట్టణం మీదకి నష్టం, శ్రమ, కష్టం వాటిల్లుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుని సముఖములో యిర్మీయా చేసిన పని ఏంటంటే తన తలను జలమయముగా చేసుకున్నాడు, తన కళ్ళను కన్నీటి ఓటగా ఆయన చేసుకున్న ప్రవక్తగా ఉన్నాడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. సేవకుడు ఎప్పుడు కూడా ప్రజల మధ్యన ప్రభు కొరకు పనిచేయాలి. రెండో మాట చెబుతున్నాను, సేవకుడు ఎప్పుడు కూడా దేవుని పక్షమున ప్రజల మధ్యన పరిచర్య చేయగలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుని ముందు, దేవుని సముఖములో సేవకుడు ఎప్పుడు కూడా ప్రజల కొరకు పరిచర్య చేసిన దైవజనుడిగా
రోజున ఉండాలని దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. యేసయ్య పరిచర్య చేయటానికి వచ్చాడు, ఆయన చేపించుకున్నట్టుకు రాలేదు అని మనం గమనించాలి. యేసయ్య నాకెవరో పరిచర్య చేస్తే బాగుండు అని ఎప్పుడు కూడా తన ఉద్దేశం ఆ విధంగా లేనే లేదు. ఆయన అందరికీ పరిచర్య చేస్తూ వచ్చాడు. ఆయన భేదవారికి, రోగులకు, అనాథులకు, ఇబ్బందుల్లో ఉన్నవారికి, జీవితంలో విసుగు వేసారిపోయిన వారికి, సమస్యలు పోతున్న వారికి, అనేక మందికి దేవుడు ఆ విధంగా సహాయం చేస్తూ వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం ఈ మాటలు చూస్తూ ఉంటున్నా. ఈ దినమున దేవుని సేవకుడు ఎప్పుడు కూడా ప్రజల ముందు గొప్పవాడుగా కానీ, మెప్పును కోరే దైవజనుడుగా కానీ ఎప్పుడూ దయచేసి కనబడకూడదని, ఉండకూడదని దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈ రోజున అనేక మంది సేవకులు ఘనతను కోరుకుంటున్నారు. ఈ రోజున అనేక మంది దైవజనులు మెప్పును కోరుకుంటున్నారు. ఈ రోజున అనేక మంది దైవజనులు ఏదో ఒక స్థాయిని, స్థానాన్ని, సామర్థ్యాన్ని కోరుకుంటూ ఉంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ, ఎప్పుడు, ఎవరి ద్వారా ఘనతను కోరుకోలేదు. ఆయన పుట్టుకలో కానీ, ఆయన జీవితంలో బ్రతుకులో కానీ, తన మరణములో కానీ, తను జన్మించింది మొదలు తను కల్వరి సిలువలో ప్రాణం పెట్టినంత వరకు కూడా ఆయన ఎప్పుడు, ఎక్కడ, ఏ విధమైన ఘనతను కోరుకోలేదు అని మనం గమనించి, ఆలోచించి అర్థం చేసుకోవాలి. కనుక 24 గంటలు దేవుని యొక్క దాసుడు, 24 గంటలు దైవజనుడు దేవుని ప్రజల మధ్యన ఉండి దేవుని ప్రజల కొరకు పనిచేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని ప్రజలను ఆదరించే వ్యక్తిగా ఉండాలి. దేవుని ప్రజల కొరకు కంటతడి పెట్టే వ్యక్తిగా ఉండాలి. దేవుని ప్రజలు నశించిపోతూ ఉంటే, శోధనలు, నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చి సమస్యలు వారి చుట్టూ చిక్కుకుంటూ ఉన్నప్పుడు, ఆ సమస్యలలో దైవజనుడు ఎప్పుడు కూడా ప్రార్థించేవాడుగా, పరిచర్య చేసేవాడుగా ఉండాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. యిర్మీయా తన తలను జలమయముగా చేసుకున్నాడు, తన కండ్లను కన్నీటి ఊటగా మలుచుకున్నాడు. యిర్మీయా ప్రవక్త విలపిస్తూ 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 ఆయన ఆ విధంగా రోధిస్తూ రోధిస్తున్న సమయంలో దేవుడు ఆ వ్యక్తిని, దేవుడు ఆ దైవజనుని, దేవుడు ఆ ప్రవక్తను లేపినట్టుగా బైబిల్ గ్రంథం ఈ రోజున మనకు ఆ విధంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి దైవజనుడు దేవుని చేత ఆదరించబడాలంటే దైవజనుడు దేవుని ప్రజల కొరకు నలిగిపోవాలి. దైవజనుడు దేవుని ద్వారా సహాయం పొందాలంటే దేవుని ప్రజల పక్షమున దైవజనుడు ఎప్పుడు కూడా నలపబడాలి, నలుగుతూ ఉండాలి, పిండబడుతూ ఉండాలి, చెక్కబడుతూ ఉండాలి. ఆ విధంగా ఈ పరిచర్యలు అన్నీ కూడా దైవజనుడు ప్రపంచంలో సంగమ ముందు చేయగలిగితే నిజంగా ఆ వ్యక్తులు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవుస్తుంది. యిర్మీయాను ప్రభువు వారు పిలిచినప్పుడు చిన్న వయసే బాలుడిగా ఉన్నాడాయన. నేను బాలుణ్ణి అని నీవు చెప్పవద్దు, నా మాట విను, నా మాట నీ నోట పెడుతున్నాను యిర్మీయా ప్రవక్త, నీవు మాట్లాడు అని చెప్పినట్టుగా యిర్మీయా గ్రంథం 1:4, 5, 6, 7 భాగాల్లో మనము చూడగలిగితే యిర్మీయాను ప్రభులు వారు ఏ విధంగా పిలిచారో, ఆయన ఏమంటున్నాడో, దానికి సమాధానం ప్రభు ఏమని చెబుచున్నాడో, దేవుని యొక్క పిలుపును పొందుకున్న తర్వాత యిర్మీయా ప్రవక్త ఎటువంటి మార్పు కలిగి దేవుని కొరకు పనిచేశాడో ఈ వచన భాగాల్లో మనం బైబిల్ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ రోజున ఈ బైబిల్ గ్రంథములో మనం చదువుకున్న లేఖన భాగాన్ని, వాక్య భాగాన్ని ఒక్కసారి మనము చూడగలిగితే యిర్మీయా గ్రంథం 13:7 భాగాలలో 11 భాగములో మనము చూడగలిగితే యిర్మీయా కట్టుకున్న నడికట్టు గురించి మనకి బైబిల్ సెలవిస్తూ ఉందన్నమాట.
ఇర్మియా నడికట్టు కట్టుకున్నాడు. ఇర్మియా కట్టుకున్న ఆ నడికట్టు గురించి బైబిల్ గ్రంథం ఈ రోజున ప్రస్తావిస్తూ ఉంది. ఈ రోజున బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉందన్నమాట. ఆయన కట్టుకున్న తర్వాత, ఆయన ఆ నడికట్టు కట్టుకున్న తర్వాత దేవుడు ఏమని సెలవిచ్చాడు, ఏమేమి చేయమని ప్రభులు వారు చెప్పారు, ఆ వాక్యములో మనము ఆ విధంగా చూస్తూ ఉంటున్నామన్నమాట. ప్రవక్తను ప్రభులు వారు పంపించారు. యెహోవా వాక్కు ప్రవక్తకు ప్రత్యక్షమైంది. యెహోవా వాక్కు ఆయనకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది, ఆయనను వెళ్ళి ఒక అవిశ్వనార నడికట్టును కొనుక్కోమని చెప్పాడు. ఆ అవిశ్వనార నడికట్టును ఆయన కొనుక్కొని నీ నడుమరకు నువ్వు కట్టుకోమని చెప్పాడు. అది నీళ్ళలో ఎక్కడ పడిపోకుండా భద్రముగా కాపాడుకోమని ప్రభులు వారు చెప్పారు. ఆ తదుపరి యూఫ్రటీస్ ఏమండి నదీ ప్రాంతానికి వెళ్ళి ఆ నదీ ప్రాంతము దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్న మాట ఏమిటంటే, నీ నడికట్టును విప్పి నీవు ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నది దగ్గర ఒక బండ సందులో నీ యొక్క నడికట్టును దాచిపెట్టి రా అని ప్రభులు వారు చెప్పారు. ఆ నది యూఫ్రటీసు నది. ఆ ప్రాంతానికి ఇర్మియా వెళ్ళి తన కట్టుకున్న ఆ నడికట్టును విప్పి బండ సందుల్లో పెట్టి ఆయన తిరిగి రాగలిగాడు. ఆయన వచ్చిన తర్వాత వాక్యం అంటున్న మాట ఏమిటంటే, అనేకమైన దినములైన తర్వాత, అనేకమైన దినములైన తర్వాత, చాలా కాలం తర్వాత, చాలా సమయము అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి, నువ్వు ఆ నది దగ్గరకు నువ్వు వెళ్ళి నువ్వు త్రవ్వి నువ్వు దాన్ని తీసుకొని రా అని ప్రభులు వారు చెప్పినట్టుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం. నది ప్రాంతానికి ఇర్మియా వెళ్ళాడు. ఆ ప్రాంతాన్ని త్రవ్వాడు. ఆ త్రవ్విని వెంటనే ఆ నడికట్టును తీసుకొనగలిగాడు. అది తీస్తూ ఉన్నప్పుడు అవిసి నార నడికట్టు కాబట్టి, అది నార వస్త్రము కాబట్టి, ఒక ఏమండి నడుముకు కట్టుకున్న ఒక వస్త్రం కాబట్టి అది ఏ విధంగా ఉందంటే, వాక్యం అంటుంది ఏమండి ఏమండి వాక్యం అంటుంది, నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను అని దేవుని వాక్యంలో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. ఈ నడికట్టు ఎవరు, ఎందుకు దేవుడు ఇర్మియాను కట్టుకోమని చెప్పాడు, ఇర్మియా కట్టుకున్నందువల్ల తన ప్రజలకు దేవుడు ఎటువంటి పాఠాన్ని ఆధ్యాత్మికమైన సందేశాన్ని ఆయన అందించాడు అని మనము చూడగలిగి ఆలోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథము 11 వచ్చిన భాగం 13-11 ఈ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. నడికట్టు దేవుని ప్రజలే, నడికట్టు దేవుని ప్రజలే అని దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. దేవుని యొక్క నామానికి కీర్తి స్తోత్రము మహిమ ప్రభావాలు కలుగునట్లు, రెండవది వారు నాకు జనముగా ఉండునట్లు, మూడవది ఇశ్రాయేలు యూదా వంశస్థులు నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న ప్రకారముగా నేను వారికి అంటి ఉన్నాను అని దేవుడు ఆ విధంగా స్పష్టంగా సెలవిస్తున్న మాట మనము చూస్తూ ఉంటున్నాం. అనగా ఒక మనుషుడు నడికట్టు ఏ విధంగా కట్టుకుంటాడో ఆ నడికట్టు కట్టుకునే విధముగా దేవుని ప్రజలు కూడా దేవునికి ఆ విధంగా అంటి ఉన్నారు అని ఉపమాన రీతిగా అలంకరణ రూపముగా పోలికను దేవుడు చూపిస్తూ పోలికను ఇర్మియా ప్రవక్తతో చెబుతూ ఇర్మియా ప్రవక్త ముందు పెట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇర్మియా నీవు కట్టుకున్న ఆ నడికట్టు ఎవరో తెలుసా, నా ప్రజలే, నా జనమే, నా ప్రజానీకమే అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఈ నడికట్టు బైబిల్ గ్రంథములో దేనికి సూచనగా ఉంది, ఈ నడికట్టు బైబిల్ గ్రంథములో ఎక్కడెక్కడ ఎవరు ఎవరు ఎప్పుడు ఏ విధంగా దాన్ని ధరించారు అని మనము చూడగలిగితే, బైబిల్ గ్రంథములో నడికట్టును
ధరించుకున్నవారు ఉన్నారు. నడికట్టు బైబిల్ గ్రంథములో కొన్నింటికి సాదృశ్యంగా పోలికలుగా బైబిల్లో వ్రాయబడి ఉందన్నమాట. బైబిల్ గ్రంథములో చూడగలిగితే మొట్టమొదటిగా దేవుడు కూడా నడికట్టును కట్టుకున్నవాడుగా ఉన్నాడని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 1:13-15 భాగం, దానియేలు గ్రంథం 5:10, కీర్తన గ్రంథం 65:6 కూడా ఈ మాటలు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 2, ఇంకెవరు కట్టుకుంటారు నడికట్టు అని మనం చూడగలిగితే 2, యాజకుడు కూడా కట్టుకుంటాడు అని బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాం. నిర్గమకాండం 28:39-42 ఏమండి, నిర్గమకాండం 28:39-42 భాగములో యాజకుడు కూడా కట్టుకుంటాడు అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. ఆ తరువాత 3, ప్రవక్త కూడా నడికట్టును కట్టుకొనగలిగిన వ్యక్తిగా ఉన్నాడని ఏమండి, అపొస్తలుల కార్యాలు 21:11, యిర్మీయా గ్రంథం 1:17 కూడా ప్రవక్త కూడా నడికట్టును కట్టుకున్న వ్యక్తిగా ఉన్నాడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. 4, రాజు కూడా కట్టుకుంటాడని యోబు గ్రంథం 12:18 మనము చూడగలిగితే ఈ వాక్యాలు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటున్నాయి. ఈరోజున ఈ నలుగురి వ్యక్తులు కూడా నడికట్టును కట్టుకొని వారికి దేవుడిచ్చిన పని కొరకు, వారికి దేవుడిచ్చిన కార్యాల కొరకు, కార్యక్రమాల కొరకు వారు కూడా నడికట్టును ధరించిన వ్యక్తులుగా ఉన్నారని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. దేవుడు కట్టుకున్న నడికట్టు పరిశుద్ధతకు సూచన, పవిత్రతకు సూచన. దేవుడు కట్టుకున్న ఆ నడికట్టు ఏం చెబుతుంది అని అంటే, దేవుడు పరిశుద్ధుడు, గాడ్ ఈజ్ హోలీనెస్ అని దేవుని యొక్క పరిశుద్ధత గురించి ఆ విధంగా బైబిల్ మాట్లాడుతూ ఉంది. మరి యాజకుడు కట్టుకున్న ఆ నడికట్టు దేనికి సూచన అని మనము ఆలోచన చేయగలిగితే పరిశుద్ధత, అది కూడా మనము గమనించాలి. పరిశుద్ధత లేక పవిత్రతకు అది కూడా సాదృశ్యంగా ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుందన్నమాట. దేవుని చేత పిలువబడిన యాజకుడు దేవుని వలె, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి యాజకుడు కూడా తన పరిచారము చేస్తున్న, తన యొక్క సన్నిధిలో సేవ చేస్తున్న యాజకుడు కూడా ప్రతిరోజు కూడా దేవుని వలె పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. దేవుని సేవకుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి పోలి నడవాలి. దేవుని సేవకుడు ఎప్పుడు కూడా దేవుణ్ణే ముంగుర్తుగా పెట్టుకోవాలి, దేవుణ్ణే సూచనగా, ఆనవాలుగా పెట్టుకోవాలి. దేవుని తన ముందు పెట్టుకొని నేను నా ప్రభు వలె జీవించాలి, నేను నా ప్రభు వలె బ్రతకాలి, నేను నా ప్రభువు కలిగిన పరిశుద్ధత, ఆ నీతి, అటువంటి స్థితిని నేను కూడా కలిగి ఈ ప్రపంచంలో ప్రభు కొరకు బ్రతకాలి అని ఒక దైవజనుడు, యాజకుడు, సేవకుడు ప్రపంచంలో ఆ విధంగా అనుకునగలిగితే, చెప్పగలిగితే నిజంగా వారి జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. 3, అపొస్తల కార్యాలు 21:13 చెప్పగలిగిన మాట ప్రకారంగా ప్రవక్త కూడా నడికట్టును కట్టుకుంటాడు అని దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా ఒక మాటలో చెప్పాలంటే ప్రవక్త యొక్క నడికట్టు దేనికి సూచన అంటే ఏమండి, దేవుని యొక్క వాక్య సందేశం, దేవుని మాటలు, బోధను అందించే వ్యక్తిగా ఉన్నాడని, దేవుని యొక్క బోధను ప్రపంచానికి, ప్రజలకు, తన ముందు ఉన్న ప్రజానికానికి బోధను సందేశంగా అందించిన వ్యక్తిగా ప్రవక్త ఉన్నాడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. పాత నిబంధన గ్రంథ కాలంలో దేవుడు
ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి అంటే, ఒక దేశం గురించి మాట్లాడాలి అని అంటే, ఒక జాతి గురించి మాట్లాడాలి అంటే, ఒక జనాంగం గురించి ప్రభులు వారు మాట్లాడాలి అని అంటే, యెహోవా వాక్కు ప్రవక్తకు ప్రత్యక్షమైనప్పుడు ప్రవక్త వెళ్ళి ప్రజలకు బోధిస్తూ ఉండేవాడు. ప్రవక్త ప్రజలకు సందేశాన్ని అందిస్తూ ఉన్న వ్యక్తిగా ఉన్నాడని ఈరోజున దేవుని వాక్యం ఆ విధంగా మాట్లాడుతూ ఉందన్నమాట. అనగా ప్రవక్త ఎప్పుడు కూడా తన మాటను మానుకోకూడదు. ప్రవక్త ఎప్పుడు కూడా దేవుడు తన నోట ఏ మాట అయితే పెట్టాడో ప్రవక్త చెప్పక తప్పదు. ప్రవక్త దేవుని మాటను ప్రకటించక తప్పదు. ప్రవక్త ప్రకటిస్తూనే ఉండాలి. ప్రవక్త బోధిస్తూనే ఉండాలి. ప్రవక్త మాట్లాడుతూనే ఉండాలి. ఈ విధంగా మాట్లాడగలిగిన ఆ ప్రవక్తగా ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఆ వ్యక్తిని వాడుకునడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అదేవిధంగా రాజు కూడా నడికట్టును కట్టుకున్న వ్యక్తిగా ఉన్నాడని యోబు గ్రంథం 12:18 మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రాజు యొక్క నడికట్టు దేనికి సాదృశ్యంగా ఉంది, దేనికి అది ముంగుర్తిగా ఉంది అని మనం చూడగలిగి ఆలోచన చేయగలిగితే రాజు యొక్క నడికట్టు పరిపాలనా విధానానికి సాదృశ్యంగా ఉంది. పరిపాలనా విధానానికి ప్రజలను ఏ విధంగా పరిపాలించాలి, రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలి, రాజ్యంలో రాజరికాన్ని ఏ విధంగా అమలు చేయాలి అనే ఒక మంచి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి పరిపాలించడానికి రాజు ఎప్పుడు కూడా నడికట్టును ధరిస్తాడు అని దేవుని యొక్క వాక్యం ఆ విధంగా మాట్లాడుతూ ఉందన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క సేవకుడు తన ముందున్న సంఘానికి ఎవరంటే నాయకుడు అని మనం చెప్పుకోవచ్చు. నాయకుడు అని మనం చెప్పుకోవచ్చు అనగా సంఘ పరిపాలనా విధానంలో ఈరోజున సేవకుడు ఎప్పుడు కూడా రాజు వలె పనిచేయాలి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. రాజు ఎప్పుడు కూడా రాజ్యంలో ఉంటూ ప్రజల ముందు ఎప్పుడు రాజు ఎప్పుడు కూడా రాజీ పడిపోడు. కానీ రాజు ఎప్పుడు కూడా తను అనుకున్నది, తను చేయాలనుకున్నది, తన ఉద్దేశము కలిగిన కార్యాన్నైనా కార్యకలాపాన్నైనా తను అమలు చేయక తప్పక నెరవేర్చే వ్యక్తిగా ఉంటాడని మనము గమనించి ఆలోచించాలి. అదేవిధంగా సంఘాన్ని పరిపాలించే ఆధ్యాత్మిక నాయకుడైన సేవకుడు రాజు వలె సంఘంలో ఉంటూ సంఘాన్ని ఎప్పుడు కూడా బాగా పరిపాలనా విధానము కలిగిన వ్యక్తిగా, సంఘాన్ని బాగా పరిపాలించిన దైవజనునిగా ఈరోజున ప్రతి వ్యక్తి ఆ విధంగా ఉండాలని దేవుని వాక్యం ఆ విధంగా మాట్లాడుతూ ఉందన్నమాట. ఆధ్యాత్మికమైన పనికి ఆధ్యాత్మికమైన తలంపులే కావాలి. ఆధ్యాత్మికమైన పరిపాలన విధానానికి ఆధ్యాత్మికమైన పరిపాలన కలిగిన తలంపులు ఆలోచనలు ప్రభువు నుండి ఒక వ్యక్తి పొందాలి తప్ప సొంత ప్రయత్నాలు, సొంత ఉద్దేశాలు, సొంత తలంపులు ఆలోచనలు ఎప్పుడూ ఒక వ్యక్తి సంఘము ముందు పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తన ఉద్దేశాలు కలిగి సంఘాన్ని పరిపాలిస్తే, తన ముందున్న ప్రజలను పరిపాలిస్తే ఒక దినమున ఆ వ్యక్తి యొక్క జీవితంలో అపజయాన్ని చూడడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. ఆధ్యాత్మికమైన పనికి ఆధ్యాత్మికమైన తలంపులు కలిగిన దైవజనునిగా ఉండాలని ఈరోజున వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. నాలుగవదిగా ఐదవదిగా వాక్యం అంటున్న మాట ఏమిటంటే, సైనికుడు కూడా అప్పుడప్పుడు కూడా సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళే ముందు రాజు ముందుకు వచ్చే ముందు ఒక పని కొరకు సిద్ధపడే ముందు నడికట్టును అప్పుడప్పుడు కూడా కట్టుకుంటూ ఉంటాడు అని మనం గమనించాలి. ఎఫెసీ 6:14 యెషయా గ్రంథం 5:27 ఎఫెసీ 6:14 యెషయా గ్రంథం 5:27 ఈ మాట మనం చూస్తున్నాం. సైనికుడు ఎందుకండి నడుముకు ఏమండి దట్టి కట్టుకుంటాడు అని మనము ఆలోచన చేసినట్లయితే, నడికట్టును ఎందుకండి కట్టుకుంటాడు అని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథము అంటున్న మాట ఏమిటంటే, పోరాటానికి సిద్ధంగా ఉన్న సైనికుడు ఎప్పుడు కూడా నడికట్టును కట్టుకొని సిద్ధంగా ఉంటాడు అని మనము గమనించాలి. పోరాటములో ఉన్న సైనికుడు, పోరాటములో ఉన్న యోధుడు,
పోరాటంలో ఉన్న బలవంతుడు ఎప్పుడు కూడా ఆ నడుమును కట్టుకొని బిగించుకొని ఎక్కడ ఏ వైపు నుంచి ఏ శత్రువు వస్తున్నాడు ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ఏ ఇబ్బంది ఏ కష్టం వస్తుందని చెప్పి ఆయన చూస్తూ పహరా కాస్తూ ఉంటాడు, ఆయన చూస్తూ కాపలా కాస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి పొరపాటున తల కళ్ళ ముందు కనిపించినట్లయితే ఆ వ్యక్తిని ఎదుర్కోవాలంటే నడుము గట్టిగా ఉండాలి, నడుము వదులుగా ఉండకూడదు, నడుము బిగుసుగా ఉండాలి, నడుము కట్టబడాలి. పోరాటంలో నడుము కట్టబడిన వ్యక్తి ఆరాటము కలిగి పోరాడే ఆవశ్యకత ఉంది అని మనము గమనించి ఆలోచించాలి. నడుము బిగించబడకపోతే, నడుము వదులుగా ఉంటే ఆ వ్యక్తి పోరాటంలో ఓడిపోయే ప్రమాదం ఉంది. ఈరోజున దేవుని బిడ్డైనా దేవుని సేవకుడైనా మరి ఎవరైనా సరే మనందరం ఈ రోజున ఆధ్యాత్మికమైన పోరాటంలో మనం ఉన్నాం. మనము లోకముతో పోరాడుతున్నాం, సాతానుతో పోరాడుతున్నాం, శత్రువుతో పోరాడుతున్నాం, మనకు కనిపించని అంధకార చీకటి శక్తులతో మనం పోరాడుతూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా మన కళ్ళకు కనిపించవు, కానీ పోరాడిన ఆవశ్యకత ఉంది. మన వీడితో పోరాడే ముందు మనం ఎవరమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. సిద్ధంగా ఉండి నడికట్టు కట్టుకొని ఉండి మనము పోరాడే వ్యక్తులుగా ఉంటే నిజంగా ఈరోజు మన జీవితానికి దీవెన ఆశీర్వాదకరమని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. యిర్మీయాకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అవిసెనార నడికట్టును అనగా అవిసెనార యొక్క బట్టను నీవు తీసుకొని, నువ్వు ఆ తుండును తీసుకొని, నువ్వు ఆ తువాలు నువ్వు తీసుకొని నడుముకు కట్టుకొని దేవుని యొక్క ప్రజల ముందుకు వెళ్ళి ఈ విధంగా చెప్పు యిర్మీయా. ఆ మాట ఏమిటంటే, ఓ ఇజ్రాయేలీయులారా, మీ దేవుడు మిమ్మలను ఈ నడుముకు ఏ విధంగా నేను యొక్క అవిసెనార నడికట్టు కట్టుకున్నాను, మీరు నాకు ఆ విధంగా నా నడుమును అంటి ఉన్న వ్యక్తులుగా ఉన్నారు. అవిసెనారను యిర్మీయా పాతి పెట్టిన తర్వాత, చాలా కాలమైన తర్వాత, మరలా చూసిన తర్వాత, దానిని త్రవ్వి తీసిన తర్వాత అది ఏ విధంగా ఉందంటే, ఆ నడికట్టు చెడిపోయింది అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా ఈ మాటలో ఉన్న భావం ఏమిటంటే, దేవుని ప్రజలను దేవుడు ఎప్పుడు కూడా కాపాడుతూ వస్తున్నాడు, దేవుని ప్రజలకు దేవుడు ఎప్పుడు కూడా సహాయము చేస్తూనే ఉంటున్నాడు, దేవుని ప్రజలను దేవుడు ఎప్పుడు కూడా కంటికి రెప్పవలే కాపాడుతూ సంరక్షిస్తూ ఆదరిస్తూ దేవుడు పోరాడుతూ విజయాన్ని చేకూరుస్తూ అనేకమైన పర్యాయాలు దేవుడు ఆ ప్రజలకు సహాయం చేస్తూనే వస్తున్నాడు. కానీ కాలక్రమేణా ఆ ప్రజలు చేసిన పని ఏమిటంటే, దేవునికి దూరమైపోతూ ఉన్నారు, దేవునికి దూరమైపోతూ ఉన్నారు, దేవుని కార్యాలు వారి జీవితాల్లో తరిగిపోతూ ఉన్నాయి, దేవుని ఆశ వారి జీవితంలో అణగారిపోతూ ఉంది. ఆ స్థితిలో ఆ సందర్భంలో యిర్మీయాను దేవుడు పంపించి, అయ్యా నా ప్రజలు నా సముఖంలో చెడిపోతున్నారు, నా ప్రజలు నా సముఖంలో పాడైపోతూ ఉన్నారు, నా ప్రజలు లోకాన్ని లోక కార్యక్రమాలు కార్యకలాపాలను వారు ప్రేమించి నాకు క్రమేణా దూరమైపోతూ ఉన్నారు. ఈరోజున ఆ దూరమైపోతున్న ప్రజల దగ్గరకు నువ్వు వెళ్ళి ఈ సంగతి తెలియపరచమని చెప్పి దేవుడు యిర్మీయాను పంపించినట్టుగా బైబిల్ గ్రంథం ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. ఆ నడికట్టు దేవుని ప్రజలే, దేవుణ్ణి అంటి ఉన్న ప్రజలు, దేవునితో పాటు కొంతకాలం ఉండి వారి బ్రతుకులో చాలా కాలమైన తర్వాత, కొంత సమయం అయిన తర్వాత, కొంతకాలం క్రమేణా అయిన తర్వాత కొంతమంది భక్తిలో అణగారిపోతూ ఉన్నారు, కొంతమంది భక్తిలో దిగజారిపోతూ ఉన్నారు, కొంతమంది భక్తిలో తరిగిపోతూ ఉన్నారు, కొంతమంది విశ్వాసములో పడిపోతూ చెడిపోతూ ఉన్నారు. ఈ ప్రజలు మరలా నా దగ్గరికి వచ్చే విధంగా నీవు వారికి వెళ్ళి ఈ మాటను చెప్పమని దేవుడు ఏమండి తప్పక యిర్మీయాతో చెప్పినట్టుగా బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. యిర్మీయా వెళ్ళాడు, ఆ విషయాన్ని చెప్పాడు, తెలియపరిచి వచ్చేశాడు. అయితే ఈరోజు ప్రభు కూడా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలారా,
ఓ క్రైస్తవ సమాజమా, ఈరోజున మీరు నా నడుమును అంటి ఉన్న ప్రజలు, నా వారు, నా సొత్తు, నా ప్రజలు మీరు అని ప్రభులు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్న నీవు, ఆయన మాటలు వింటున్న నీవు, ఈరోజున నువ్వు దేవుని యొక్క నడుముకు దేవుని ప్రజగా అంటుకట్టబడి ఉన్నావా, అంటుకొని ఉన్నావా, ఆనుకొని ఉన్నావా, లేకపోతే నీ జీవితంలో దినాలు గడిచే కొద్దీ భక్తి తరిగిపోయి దిగజారిపోతూ ఉన్నావా? భక్తి తరిగిపోయి, విశ్వాసము తరిగిపోయి, ఈ యొక్క నడికట్టు వలి నీవు కూడా చెడిపోయి జీవితంలో పనికి రాకుండా ఉన్నావా? ఈరోజు ప్రభులు వారు అంటున్న మాట ఏమిటంటే, నదీ ప్రాంతానికి వెళ్ళు, ఆ నదీ ప్రాంతానికి వెళ్ళిన నీవు ఆ నడికట్టు తీ, ఆ నడికట్టు తీ, దాన్ని తీసుకొని రా అని చెప్పినప్పటికీ వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆ నడికట్టు చెడిపోయిందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. అది ఎక్కడ పెట్టాడంటే, యూఫ్రటీస్ ఆ నది దగ్గర, ఆ నది దగ్గర ఒక బండ ఉంటే ఆ బండ సందులో ఆయన పెట్టినట్టుగా దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తోందనమాట. ఆ నది పేరు యూఫ్రటీస్. ఆ నది దగ్గర ఒక బండ ఉంది, ఆ బండ సందులో దాచినట్టుగా దేవుని వాక్యం ఆ విధంగా మాట్లాడుతోంది. మొదటి కొరింథి పత్రిక 10:4, మొదటి కొరింథి పత్రిక 10:4 ఉన్న మాట ఏమిటంటే, ఆ బండ క్రీస్తని దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఈరోజున క్రైస్తవుడు బండనే క్రీస్తులో క్షేమము కలిగి ఉన్నాడు, భద్రత కలిగి ఉన్నాడు, అసురక్షితంగా ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడు, సేఫ్టీగా ఉన్నాడు. ఈరోజున బండ సందులో ఉన్న క్రైస్తవుడు క్షేమముగా ఉండాలి, కానీ క్షేమముగా ఉండకూడదు. ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ దాచబడిన వ్యక్తి ఎటువంటి అవాంఛనీయత కలగకుండా, దాచబడిన వ్యక్తి ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా, దాచబడిన వ్యక్తి ఎటువంటి లోభమునకు పాపానికి గురి కాకుండా, పాడవకుండా అంతం వరకు జీవితాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఉండాలని ఈరోజున ప్రభులు వారు ఆ విధంగా ఆశపడుచూ ఉంటున్నారు. నీవు దాచబడిన వ్యక్తిగా ఉండాలి, దాచబడిన నీవు పాడవకుండా ఉండాలి, అప్పుడే నీ ద్వారా దేవునికి మహిమ ఘనత ప్రభావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవిశ్వ నార నడికట్టు ఎప్పుడూ పాడవకూడదు. ఆ నడికట్టు బండ సందులో దాచబడింది, ఆ నడికట్టు తిరిగి మనలా ప్రభువు అడిగినంత వరకు కూడా, తిరిగి మనలా ప్రభువు పిలిచినంత వరకు కూడా ఆ నడికట్టు ఎప్పుడు కూడా పడి చెడిపోకూడదని దేవుని వాక్యం ఈరోజున ఆ విధంగా మాట్లాడుతుంది. నువ్వు దాచబడిన వ్యక్తివి, నిన్ను ప్రభు భద్రపరుస్తూ ఉన్నాడు, నిన్ను దేవుడు దాస్తూ ఉన్నాడు. దాచబడిన నీవు లోకములో పాపములో కలిసిపోయి మిలితమైపోయి లోకపు పాపపు కార్యక్రమాలలో నీవు మునిగిపోయి నువ్వు నిమగ్నమైపోయి జీవితంలో నువ్వు పాడైపోతున్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క నడుమునకు అంటి ఉన్న ప్రజలను దేవుడు దాచిపెడుతూ ఉన్నాడు. దాచిపెడుతున్న నీవు దాయపడకుండా నీరుతో క్రమేణా లోకముతో క్రమేణా పాపముతో క్రమేణా కలిసిపోతూ చెడిపోతూ నానిపోతూ పాడైపోతూ ఉంటే ఈరోజు నీ జీవితం దేవునికి దూరమైపోతుందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. నా ప్రజలైన ఇజ్రాయేలీలు నడికట్టు వలె నాకు ఉన్నారు కాబట్టి వారి జీవితంలో బ్రతుకులో ఎటువంటి లోకం పాపపు కార్యాలు ప్రవేశించినా సరే వారిని చెడిపోకూడదన్న దేవుడు ఒక బండ సందులో వారిని ప్రభులు వారు దాచిపెట్టారు. నీకు నీవుగా పాడైపోతే, నీకు నీవుగా చెడిపోతే నిన్నెవరు బాగు చేయలేరు. నీవే దేవుని క్షేమమును ఆశించి, నీవే దేవుని సముఖములోనికి వెళ్ళి, నీవే దేవుని చేత భద్రపరచబడి దాచబడుతూ ఉంటే
నిజంగా ఈ రోజున ఈ మాటలు నీ జీవితానికి దేవుడు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ఈరోజు ప్రభుని అడుగు, నాయన నా జీవితాన్ని దాచండి, మార్చండి, ఆశీర్వాదకరంగా చేయండి, నేను పాడైపోకుండా. నా కుటుంబాన్ని దాచండి, దీవించండి, భద్రపరచండి, ఆశీర్వదించండి, నేను పాడైపోకుండా, నా కుటుంబం పాడైపోకుండా. ఈరోజు ప్రభా నా సంఘాన్ని మీరు దాచండి, దీవించండి, భద్రపరచండి, నా సంఘం పాడైపోకుండా అని ప్రతి వ్యక్తి, ప్రతి సహోదరి, సహోదరుడు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి దేవుని సముఖంలో నిజంగా వారి జీవితాలు దాచబడకుండా పాడైపోతుంటే ఈరోజే ప్రభు దగ్గరికి వచ్చి కన్నీరు కార్చాలి. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి ఏడవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. నాయన నువ్వు దాస్తున్నా నేను దాగటం లేదు, నాకు నువ్వు క్షేమమును కలిగిస్తున్నా నేను క్షేమముగా ఉండటం లేదు, నా జీవితంలో ఏదో ఒక ప్రలోభం, ఏదో ఒక పాపం నా జీవితంలో నీరు వలె ప్రవేశిస్తూ ఉంది, ఈ నీటి ద్వారా ఏ విధంగా ఒక వస్త్రం చినిగి పాడైపోయి నానిపోయి అది పాడైపోతుందో, ఈరోజు నా జీవితం ప్రభా ఆ విధంగా నీరు వలె ఈరోజు వస్త్రము తండ్రి తడవబడి, ఆ నీటిలో తడవబడి నాని ఈరోజు నా జీవితం పాడైపోతుంది, నన్ను బాగు చేయ ప్రభా అని ఒక వ్యక్తి దేవుని సముఖానికి వచ్చి ప్రార్థన చేయగలిగితే పాడైపోయిన మన జీవితాలను దేవుడు బాగు చేయగలడు, మనలా భద్రపరచగలడు, మనలా క్షేమం ఇవ్వగలడు. దేవుడు ఆ క్షేమము కావాలా, ఆ దేవుని కావాలా, ఆశీర్వాదము కావాలా, మనం మరలా మనం ప్రభు సముఖానికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. మన వినికిల్లో దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్చర్యకరముగా ఆశీర్వదించునుగాక.